हाई हेलो वेलकम बैक टू अवर चैनल क्रिएटिव किचन एंड क्राफ्ट्स मन चैनल लो संक्रांति स्पेशल रेसिपी अरसेल नी कोत्तगा ट्राई चेसे वाल कोसम चिन्ना चिन्ना टिप्स पाटिस्तू फेल अवकुंडा वीटिनी कोंचेम पिंडि तो एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्पोदाम लेट्स स्टार्ट द वीडियो ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యం యాడ్ చేసుకోవాలండి. వీటి కోసం మెయిన్గా తక్కువ పాలిష్ పెట్టే రైస్ని తీసుకోవాలండి. మనం దోశలకి యూజ్ చేస్తాం కదా ఆ బియ్యం అయినా తీసుకోవచ్చు. వీటికి స్టీమ్డ్ రైస్ అయితే అసలు పనికిరావండి. 1 గ్లాస్ రైస్తో పాటు ఒక పిడికెడు ఎక్స్ట్రా రైస్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రైస్లో వాటర్ యాడ్ చేసుకొని 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని కంప్లీట్గా డ్రైన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ నానబెట్టుకున్న బియ్యం అనేవి పులిసిపోయినట్టుగా అయిపోతాయి. 8 అవర్స్ తర్వాత తీసి చూస్తే బియ్యం అనేవి చాలా చక్కగా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయండి. వీటిని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా చిల్లులు గిన్నె కానీ లేదా స్ట్రైనర్ కానీ ఉంచుకొని అందులో బియ్యం మొత్తం పోసుకొని వడకేసుకుంటూ ఉండాలి. మీరు ఇలా వీటిని స్ట్రైనర్లో వేసుకొని అలా ఒక 15 మినిట్స్ వదిలేసినా అవి ఆరిపోతాయండి. మీకు ఇన్స్టెంట్గా కావాలంటే ఇలా ఒక కాటన్ క్లాత్ మీద బియ్యం పరుచుకున్నట్టుగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని పొడి క్లాత్తో ఇలా బియ్యం అనేవి మరి పొడిగా అయిపోకుండా మనం చేత్తో పట్టుకున్నట్టయితే కొద్దిగా చెమ్మగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్లో ప్రిపేర్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మిక్సీ వేసుకుంటున్నామండి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినట్టయితే పిండిమ రాణించుకుంటేనే సాఫ్ట్గా వస్తుంది. ఇలా కంపల్సరీగా చల్లించుకుంటూ ఉండాలండి. అప్పుడే సాఫ్ట్ పిండి అనేది కలెక్ట్ అవుతుంది. ఇలా మనం పిండిని ప్రెస్ చేసుకోకపోతే పిండి అనేది మనం అరిసెలు చేసేటప్పటికి పొడి పొడిగా అయిపోతుంది. సో అప్పుడు అరిసెలు అనేవి సరిగా పిండిని ప్రిపేర్ చేసుకొని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో 1/4 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. మనం రైస్ 1 కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో 1/4 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. దీనికి గట్టిగా ఉండే బెల్లం అస్సలు పనికిరాదండి. సాఫ్ట్గా ఉంటుంది కదా అలాంటి బెల్లం తీసుకోవాలి. ఇందులో 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లంని కరిగించుకోవాలి. మీరు కప్స్తో అయినా కేజీస్లో అయినా దేంతో మెజర్ చేసి తీసుకున్న 1 కేజీ రైస్కి 1/4 కేజీ బెల్లం పడుతుందండి. ఇలా బెల్లం బాగా కరిగి పొంగు వస్తున్నప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి పాకం వచ్చేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే బెల్లం అనేది త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పాకం యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటే పాకం అనేది ఉండపాకం రావాలండి. ఇంకా పాకం రావడానికి 1 or 2 మినిట్స్ టైం పడుతుంది. అలా మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే పాకం అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది. మనకి పాకం లైట్గా కలర్ చేంజ్ అయ్యి థిక్గా అయ్యేసరికి మనకు తెలిసిపోతూ ఉంటుందండి. దాన్ని కొద్ది కొద్దిగా వాటర్లో యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్ బౌల్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. మేము చూసినట్టయితే పాకం అనేది కరెక్ట్గా వచ్చిందండి. ఇలా పాకం జెల్లీలాగా మనం ఎలా మౌల్డ్ చేస్తుంటే అంత సాఫ్ట్గా అలా మౌల్డ్ అయిపోతూ ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం బియ్యపిండి అనేది కొంచెం ఎక్స్ట్రా మిగిలేలాగా చూసుకోవాలండి. మరి కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకున్నట్టయితే బెల్లం తీరు బట్టి బియ్యపిండి ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద అనేది లూజ్గా అయిపోతుంది. సో అలా అవ్వకుండా మనం పిండిని ఎక్స్ట్రా ఉంచుకొని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మనం గరిటతో బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ పిండి ముద్ద కన్సిస్టెన్సీ అనేది మరి జారుగా కాకుండా అలానే మరి గట్టిగా కాకుండా మీడియంలో ఉండేలా చూసుకోవాలండి. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెంగా గట్టిగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందని నెయ్యి యాడ్ చేస్తున్నా. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసే కొద్దీ పిండి అనేది గట్టిగా ఎండిపోయినట్టుగా అయిపోకుండా కొద్దిగా మాయిశ్చర్గా ఉంటుంది. అలానే మనం అరిసెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిపై మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బోర్లించిన కంచెం లేదా ఒక చెక్క కానీ తీసుకొని దానిపైన ఒక పాలిథిన్ షీట్ వేసుకొని దానికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ముద్దని మీరు ప్రిపేర్ చేసుకునే అరిసెల సైజ్ బట్టి ఒక మీడియం సైజ్ బౌల్లా తీసుకొని దాన్ని ఒక కవర్పై ఉంచుకొని ఇలా చేతులతో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. వీటిని మరీ పల్చిగా చేసేస్తే క్రిస్పీగా వచ్చేస్తాయండి. సో మరీ పల్చిగా కాకుండా కొద్దిగా మీడియం థిక్నెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. అలానే మీరు నువ్వుల అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలంటే అదే ముద్దని ఇలా నువ్వుల్లో కొద్దిగా డిప్ చేసుకుని వాటిని ఇలా ముద్దగా రౌండ్గా చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో వీటిని వత్తుకోవాలి. నువ్వుల్ని ముద్ద డిప్ చేసుకుంటేనే నువ్వులు అనేవి విడిపోకుండా ఉంటాయి. మీరు పైన అద్దినట్టయితే నువ్వులు ఆయిల్లో వేగానే విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ అయిన తర్వాత మనం చిన్న ముద్దను వేసుకొని చూస్తే అది ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మిగిలిన అరిసెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అరిసెలు వేయగానే అది వెంటనే పైకి తేలేలా ఉండాలండి.
వీటిని ఆయిల్లో వేయగానే కొద్దిసేపటికి అదే పొంగి పైకి తేలుతుందండి. ఇలా మనం పొంగి పైకి తేలుతున్నట్టయితే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నట్టు. వీటిని మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేసరికి అరిసెలు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో టిష్యూ వేసిన పేపర్పై ఉంచుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. అలానే మిగిలిన వాటి అన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి. వీటిని ఇలా గరిటతో ప్రెస్ చేసుకోవడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒక చిల్లులు గిన్నె ఏదైనా తీసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెలు ఉంచుకొని గ్లాస్తోనైనా లేదంటే ఏదైనా ఒక పరువైన గిన్నెతోటి ప్రెస్ చేసుకుంటే ఆయిల్ మొత్తం కిందకు దిగిపోతుంది. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కొద్దిగా పిండి తీసుకొని ట్రై చేయండి. చూసారుగా పూరీలాగా ఇది చక్కగా పొంగుతుంది. ఇలా బాగా పొంగుతూ రావాలండి అరిసెలు అనేవి. పాకం అనేది సరిగ్గా రాకుండా వేసేస్తే అరిసెలు ఆయిల్లో వేయగానే ఇరిగిపోతూ ఉంటాయి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక చిల్లీ గరిటెలో తీసుకొని వేరే గరిటెతో ప్రెస్ చేసుకొని ఆయిల్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పై ఉంచి ప్రెస్ చేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. పాకం పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా చక్కగా వస్తాయండి. చూసారుగా. సో లేట్ చేయకుండా మీ ఇంట్లోనే అరిసెలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.